సమయంలో దయచేసి మన దాని కీర్తన భాగంలో నుండి 31వ కీర్తన మొదటి నుండి 10 వచనాలు మనం చదువుకుందాం. సమయంలో సోదరుడు అశోక్ ముందుకు వచ్చి 31వ కీర్తన మొదటి నుండి 10 వచనాలు ఈ సమయంలో మనం చదువుకుందాం. దావీదు కీర్తన 31వ కీర్తన మొదటి నుండి 10 వచనాలు. అందరం కూడా దేవుని మాటలు నోటితో ఉచ్చరించి దేవుని యొక్క దీవెనామనం పొందుతున్నాం. యెహోవా యెహోవా నీ శరణు వచ్చి ఉన్నాను, నీ శరణు వచ్చి ఉన్నాను, నన్నెన్నడలో సిగ్గుపడనీయకుము, నన్నెన్నడలో సిగ్గుపడనీయకుము, నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము, నీ చెవి యొక్క నన్ను త్వరగా విడిపించుము, నన్ను త్వరగా విడిపించుము, నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను నా కొండ నా కోట నీవే. నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము, నా ఆశ్రయ దుర్గము నీవే. నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. యెహోవా సత్యదేవా నన్ను విమోచించు వాడవు నీవే. నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను, దేవతలను అనుసరించువారు నాకు అసహ్యులు, నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు, కావున నీ కృపను బట్టి నేను ఆనంద భరితుడనై సంతోషించగను. నిన్ను శత్రువుల చేత నన్ను చెరపెట్టలేదు, విశాల స్థలమున నా పాదములు నిలవబెట్టితివి. యెహోవా నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము, విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది, నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నది, నా బ్రతుకు దుఃఖంతో వెళ్ళబుచ్చుచున్నాను, నిట్టూర్పులు విడుచుటతో నా ఏళ్ళు గతించుచున్నవి, నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవచ్చున్నది, నా ఎముకలు క్షీణించుచున్నవి. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకొని కూర్చుందాం. కృపా సుసంపూర్ణ మా ప్రభా యేసయ్య, వివిధ కాల సమలో తండ్రి ఎన్నికలేని మమ్మల్ని మీరు ప్రేమించి మా ఆయుష్ పొడిగించి మీ నామంలో ప్రార్థించడానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు ఎంతగానో వందన స్థలం వింటున్నాం ప్రభా. గతించిన దినములన్నింటిలో కూడా తండ్రి మమ్మలను మా కుటుంబాలను ప్రేమించి సంగమంతటిని ప్రేమించి మీ సన్నిధిలో ఈ విధంగా నిన్ను ఆరాధించు భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఎంతగానో వందన స్థలం వింటున్నాం. కొద్ది నిమిషాలు ప్రభా మీ యొక్క వాక్యములో నుండి అనేక ఆత్మీయమైన సత్యములను ప్రభా మేము నేర్చుకొని నీ కొరకు బ్రతుకున్నట్లుగా మీరే కృప చూపి మాతో మాట్లాడమని ఏసునామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధం స్తోత్రం కలుగునుగాక. యువధ కాల సమయంలో ప్రత్యేకంగా దేవుని సన్నిధికి చేరి దేవునితో సాహసం కలిగి దేవుని బిడలముగా మరి ఈ సమయంలో దేవుని యొక్క సన్నిధిలో చేరి ప్రార్థించడానికి దేవుడిచ్చిన ఈ చక్కటి సమయాన్ని బట్టి మనం దేవునికి ఎంతగానో వందన స్థలం అంటున్నాం. ఆయన నమ్మదగిన వాడు, ఆయన యథార్థవంతుడు. దావీదు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఎన్నో ఆత్మీయమైన సత్యాలను ఇందులో మనం చూడగలుగుతున్నాం. ఈ రోజున్న పరిస్థితులలో మనం గమనిస్తే 31వ కీర్తన 7వ వచనం చూస్తే నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు, కావున నీ కృపను బట్టి నేను ఆనంద భరితుడనై సంతోషించగను. బాధలు ప్రాణ బాధలు, శారీరకమైన బాధలు ఆత్మీయమైన బాధలు. ఆయన
నా ప్రాణ బాధలను అనగా యెహోవా మందిర ఆవరణములో చూడవలనని నా ప్రాణము క్షీణించుచున్నది అని అంటాడు. ఈరోజు దేవుని సన్నిధికి రావాలన్న ఆశ, దేవుని సన్నిధిలో గడపాలన్న ఆ తృష్ణ, ఆ దాహం, ప్రాణానికి కలిగిన దాహం ఈరోజు నీవు నేను కలిగి జీవించాలని దావీదు వేల సంవత్సరాలుగా తన జీవితాన్ని దేవుని ముందు పెట్టాడు. అదే మాదిరిగా చేసుకొని ఈరోజు మనం కూడా ఆ విధంగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. ఈ విధంగా ఒక దేవుని సేవకుడు ప్రార్థిస్తూ ఉండగా, దావీదు ఈ విధంగా ప్రార్థిస్తూ ఉండగా, బైబిల్ గ్రంథములో కూడా పౌలు ప్రార్థనలు చేస్తాడు సంఘము కొరకు. సంఘము కొరకు ఆయన ఏమని మూడు ప్రార్థనలు చేస్తాడు సంఘము కొరకు. ఈరోజు దేవుని సేవకులు సంఘము కొరకు ప్రార్థన చేయవలసిన ఆవశ్యకత, ప్రార్థన చేస్తూ ఉన్నాం చేస్తున్నాం, కానీ ఆ ప్రార్థన విశ్వాసుల జీవితాల్లో లేదా మన వ్యక్తిగత జీవితాల్లో ఎంత మట్టుకు మనం అనుభవిస్తున్నాం. బైబిల్ గ్రంథములు గమనించినట్టయితే దావీదు అంటాడు, యెహోవాని శరణుకి వచ్చి ఉన్నాను, నన్నెన్నడూ సిగ్గుపడనీయకము. దేవుని సన్నిధికి రావడానికి సిగ్గుపడకూడదు, దేవుణ్ణి ఆరాధించడానికి సిగ్గుపడకూడదు. పౌలు ఆ సంఘాన్ని ఉద్దేశించి ఒక మూడు మాటలు చెప్పి నేను ముగిస్తాను. 2 కొరింథీయులకు రాష్ట్ర పత్రిక దయచేసి 13వ అధ్యాయం త్వర త్వరగా మీ బైబిల్ తీసినట్టయితే దయచేసి 2 కొరింథీయులకు రాష్ట్ర పత్రిక 13వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు 7, 8, 9 మూడు వచనాలు చదువుకొని మూడు ఆశీర్వాదాలను ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. మూడు ఒక గొప్ప ఆత్మీయమైన ఉజ్జీవాన్ని మనం ఈరోజు చూడాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. దయచేసి మొదటి కొరింథీ 2 కొరింథీయుల కృష్ణ పత్రిక 13వ అధ్యాయము 7వ వచనము నుండి మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండా వలనని దేవుని ప్రార్థించుచున్నాను. పౌలు కొరింథీ సంఘానికి వ్రాస్తూ ఎందుకు ఈ మాటలు రాశాడు అని అంటే దయచేసి 5వ వచనం చదువుకుందాం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి. మొదటి కొరింథీలకు రాస్తూ మొదటి కొరింథీ సంఘములో లేదా ఆ కొరింథీ సంఘములో ఉన్న కొన్ని తప్పిదాలను పౌలు ఎత్తి పొడుస్తూ వాళ్ళను సరిచేస్తూ రాస్తాడు. 2వ కొరింథీ పత్రిక ఎందుకు రాయాల్సి వచ్చింది అని అంటే వారు ఎప్పుడైతే పౌలు బోధకు పౌలు యొక్క గద్దింపుకు సరిచేసుకున్నారో, ఆత్మీయంగా జీవించడం ఎప్పుడైతే ఆరంభించారో అది పౌలు విని వాళ్ళను మెచ్చుకుంటూ ఈ 2వ కొరింథీ పత్రిక రాశాడు. ఈ 2వ కొరింథీ పత్రిక రాస్తూ 13వ అధ్యాయానికి వచ్చేసరికి 5వ వచనం అంటాడు, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొనుడి. మనకు జ్వరం వచ్చిందని ఎట్లా తెలుస్తుందండి? మనకు ఒకవేళ జ్వరం వచ్చింది అనుకుందాం, ఎట్లా తెలుస్తుంది? హాస్పిటల్ పోయినాక ఆ థర్మామీటర్ తీసుకొని డాక్టర్ నోట్లో పెట్టుకుంటే మన జ్వరం సంగతి తెలుస్తుందా? మన నోట్లోనే పెట్టాలన్న ఆ థర్మామీటరు, అరే బాబు వచ్చారా, ఏమైంది సార్, ఏమైంది బిడ్డ అని అంటే జ్వరం వచ్చింది సార్ అంటే అట్లయితే కూర్చో, నీ జ్వరం టెస్ట్ చేస్తాని ఆ డాక్టర్ ఆ థర్మామీటర్ను తన నాలుక కింద పెట్టుకుంటే వచ్చిన పేషెంట్ జ్వరం ఎంత ఉందో తెలుస్తుందా? డాక్టర్ జ్వరం తెలుస్తుందా? పేషెంట్కి తెలుస్తుంది, డాక్టర్ది తెలుస్తుంది. కారణం ఏంటి? ఎవరికి జ్వరం వస్తే డాక్టర్ చెక్ చేసుకోవన్నా జ్వరం వచ్చిన పేషెంట్ చెక్ చేసుకోవన్నా? డాక్టర్ దగ్గరికి పోయినా ఆ థర్మామీటర్ ఓల నోట్లో పెడతాడు, పేషెంట్ నోట్లో పెడతాడు. అందుకనే దేవుని సన్నిధికి వచ్చిన విశ్వాసి, విశ్వాసములో ఉన్న నీవు నేను, ఒక విశ్వాసిగా మనలో ఎంత విశ్వాసం ఉందో మనం చూసుకోవన్నా దేవుడు చూడన్నా. కొరింథీ సంఘానికి పౌలు అదే మాట్లాడుతున్నాడు. ఏమని? మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. హల్లెలూయా. మనం విశ్వాసం గలవారమా కాదా అనేది ఎవరు చూసుకోనట? మనమే. ఇంకేమంటాడు ఆయన? మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి లేదా మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి, మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరగరా. దేవుని ప్రియమైన సంగమా, ఈరోజు మనం విశ్వాసంలో ఉన్నామా లేదా ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఈ దినాల్లో ఎంతైనా ఉంది. ఇప్పుడున్న పరిస్థితులలో చాలా సీరియస్గా మనం ఆలోచన చేయాలి.
కానీ ఇన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ పౌలు మీలో విశ్వాసం ఉందా లేదా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి అని అంటూ ఆయన అంటాడు. ఉందో లేదో మీరు భ్రష్టులో మేం భ్రష్టులమో తెలియదు, కానీ పౌలు చేసి ఒక మంచి పని ఏంటి అని అంటే ఏమంటాడు 7వ వచనంలో, మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండవలనని దేవుని ప్రార్థించుచున్నాను. హల్లెలూయా. ఒక విశ్వాసి ఏ దుష్కార్యము, ఏ చెడుతనము, లేకపోతే ఈ లోకానుసారమైన పద్ధతులను అనుసరించి సంఘములో ఉన్న పద్ధతులను విడిచిపెట్టకుండా ఉండునట్లుగా పౌలు ప్రార్థన చేస్తున్నాడట. ఇది మొదటి ప్రార్థన. ఈ ప్రార్థన ఎవరు ఎవరి కోసం చేస్తున్నారు? పౌలు కొరంతి సంఘము కొరకు చేస్తూ ఉన్నాడు. ఏమని చేస్తున్నాడు? మీరు ఏ దుష్కార్యము చేయొద్దు. ఒక మాట చదువుతారండి, కీర్తనకారుడు అయిన దావీదు రాసిన ఆ కీర్తనలో ఒక మాటను మనం చదువుకుందాం. 17వ కీర్తన 3వ వచనం. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచన కానరాలేదు. చాలు. ఆ వచనమును చూస్తే, దేవా రాత్రివేళ నువ్వు దర్శించిన హృదయమును పరిశోధించితివి, పరీక్షించితివి, నీకు ఏం కనబడలేదట? ఏం కనబడలేదు? ఏ దురాలోచన. ఈ దురాలోచనలు ఎప్పుడు వస్తున్నాయట? దేవుడు ఎప్పుడు దర్శించాడట దావీదును? మళ్ళీ చదువునాయన. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, ఏ దురాలోచనయు కానరాలేదు. హల్లెలూయా. ఒక విశ్వాసి దేవుని సన్నిధిలో ఎలా ఉండాలటంటే, రాత్రివేళ మనిషికి దురాలోచనలు ఎప్పుడు వస్తాయండి? దొంగకు ఆలోచనలు ఎప్పుడు వస్తుంది? దొంగకు ఆలోచన ఎప్పుడు వస్తుంది? ఎందుకు రాత్రి? రాత్రి నిశ్శబ్దంగా ఉంటుంది, రాత్రి అందరు చక్కగా తిని హాయిగా నిద్రపోతారు, అప్పుడు దొంగ లేస్తాడు. వీడు మేలకతో నుండి ఆలోచన చేస్తాడు, దురాలోచన చేస్తాడు. ఏంటా దురాలోచన అంటే, ఎవడదో ఒక ఇల్లు దోసుకోవాలి. కానీ ఇక్కడ దావీదునట దేవుడు దర్శించినప్పుడు తన హృదయాన్ని తన ప్రాణమును పరిశీలన చేసినప్పుడట దేవునికి ఏ దురాలోచన కనబడలేదు. హల్లెలూయా. దేవుని ప్రియమైన సంగమా, దావీదు అంత యథార్థవంతుడా, అంత నమ్మకస్తుడా, అంత భయము భక్తి కలిగిన వాడా అని అడిగితే ఎస్ అని చెప్పొచ్చు. ఎస్, దావీదును గురించి దేవుడు సాక్ష్యమిస్తాడు, దావీదు నా హృదయానుసారుడు. హల్లెలూయా. ఆయన హృదయములో, దావీదు హృదయములో దేవుడు ఉంటే ఏ దురాలోచన దావీదుకు వస్తుంది చెప్పండి? అంటే దావీదు ఎవరి మనసు కలిగి ఉన్నట్టు? ఇప్పుడు దేవుని మనసు కలిగి ఉన్నాడు. దేవుని మనసు కలిగి ఉన్న, దేవుని మనసు కలిగి ఉన్న ఏ మనుషులో కూడా దురాలోచన రాకూడదు. ఒకవేళ దురాలోచన వస్తున్నాయి అనంటే వీఆర్ నాట్ బిలాంగ్స్ టు గాడ్. ఒకవేళ దురాలోచన వస్తున్నాయనంటే గాడ్ నాట్ బిలాంగ్స్ టు అస్. దేవుడు మనకు చెందినవాడు కాదు, మనము దేవునికి చెందిన వాళ్ళము కాదు. ఒక భక్తుడు ఒక పుస్తకంలో రాశాడు, దేవా నీ ఆశీర్వాదాలన్నీ నాకు ఇయ్యని ప్రార్థన చేస్తాం. దేవుని దగ్గర ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి. దేవుడు నీకు ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఆశీర్వాదాలను దేవుడు సిద్ధపరచడట. అమ్మా చాలా జాగ్రత్తగా ఇటీనాలి, అందరూ అందరు ఇటు చూడాలి, నన్ను చూడాలి అందరికి. దేవుని ఆశీర్వాదాలు నీకు ఇవ్వడానికి దేవుడు ఆశీర్వాదాలను సిద్ధపరచట్లేదట. అమ్మా చాలా జాగ్రత్తగా గమనించండి ఏం చెప్పాను ఇప్పుడు నేను. దేవుడు నువ్వు ప్రార్థన చేస్తే, ఆశీర్వాదాల కొరకు నువ్వు ప్రార్థన చేస్తే నీ కొరకు దేవుడు ఆశీర్వాదాలు సిద్ధపరచట్లేదట. కారణం ఏంటో తెలుసా? ఆశీర్వాదాలు ఆల్రెడీ దేవుని దగ్గర ఉన్నాయి. ఆశీర్వాదాలు దేవుని దగ్గర ఉన్నాయి. ఆరోగ్యము దేవుని దగ్గర ఉంది, దీవెన దేవుని దగ్గర ఉంది. అందుకనే మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం అంటాడు, ఏమంటాడు తెలుసా అండి? అడుగుడి మీకు
ఇయ్యబడు. అడిగిన తర్వాత నెల రోజులకు మళ్ళీ రాబిడ్డ అని అనలే దేవుడు. అడుగుడి మీకు అంటే ఆశీర్వాదాలు ఎక్కడున్నట్టు ఇప్పుడు ఉన్నాయా? దేవుడు ప్రిపేర్ చేయన్న, సిద్ధపరచేయన్న, ఉన్నాయా? సిద్ధపరచన్న, ఉన్నాయి ఆల్రెడీ. కానీ అడగడమే ఆలస్యం. అడుగుడి మీకు ఇయ్యబడును. ఒక భక్తుడు ఒక పుస్తకంలో రాస్తూ ఆయన ఇట్లా అంటాడు, నీ కొరకు ఇవ్వడానికి దేవుడు ఆశీర్వాదాలను సిద్ధపరచట్లేదు, కానీ దేవుని దగ్గర ఉన్న ఆశీర్వాదాలు నీవు పొందడానికి దేవుడు నిన్ను సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. ఎవరికి సిద్ధపాటు అవసరం ఇప్పుడు? ఎవరికి సిద్ధపాటు అవసరం? మనకు సిద్ధపాటు అవసరం. చర్చికి రావడానికి పొద్దున్న లేచి నుంచి ఎంత సిద్ధపాటు? పొద్దున్నే సూర్యోదయం కాక మునిపే లేచి ఇంట్లో పనులు చేసి చక్కగా స్నానం చేసి చక్కగా ఫ్రెష్ బట్టలు వేసుకొని చక్కగా బైబిల్ పట్టుకొని దేవుని సన్నిధికి వచ్చాం ఒక సిద్ధపాటు దేవుని ఆరాధించాలని. కానీ దేవుని ఆశీర్వాదం పొందాలన్న సిద్ధపాటు ఈరోజు నీవు నేను కలిగి జీవించాలని దేవుడు కోరుతూ ఉంటున్నాను. అందుకనే పౌలు, మీరు ఏ దుష్కార్యము, దావీదులో ఏ దుష్కార్యము దేవునికి కనబడలేదండి. అందుకే పౌలు ప్రార్థన చేస్తాడు, ఓ కొరంతి సంఘస్థులారా, మీలో ఏ దుష్కార్యము కనబడద్దని నేను ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. ఇంకేమంటాడు పౌలు చదువుదాం. ఇంకా మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండా వలనని దేవుని ప్రార్థన చేయి ప్రార్థించుచున్నాను, మేము యోగ్యులమైనట్టు కనబడవలనని కాదు. పౌలు రోమా సంఘానికి చెప్తూ, మేమేదో యోగ్యులం, మీరేదో పాపిష్టోళ్ళు, మీరేదో దుష్కార్యం చేస్తున్నారు, మేమే యోగ్యులం అని చెప్పుకోవడానికి నేను చెప్పట్లేదు కొరంతి సంఘస్థులారా, మేమేదో పరిశుద్ధులమని చెప్పట్లేదు సంఘస్థులారా, మనం ఏ దుష్కార్యము చేయొద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకేమంటాడు? కానీ మేము ప్రస్తులమైనట్టు కనబడినను, మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనదే చేయవలనని ప్రార్థించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అందరి చేతులతో ఒకసారి గణిపండి. ఉన్నారా? ఏం చేయాలని పౌలు ప్రార్థన చేస్తున్నాడట కొరింథీ సంఘస్థులను? మీరు మేలైనదే చేయాలని ప్రార్థన చేస్తున్నాడు. మొదటి ప్రార్థన ఏంది పౌలుది సంఘం కొరకు? మొదటి ప్రార్థన ఏంటి? మర్చిపోయారా? ఏ దుష్కార్యమైనను మీరు చేయకుండానట్లు నేను ప్రార్థన చేయుచున్నాను. రెండవదిగా మేలైనదే చేయవలనని మీ కొరకు ప్రార్థన చేయుచున్నాను. ఈరోజు మేలైనది చేయడానికి మనం పరిగెత్తుతున్నామా? మేలైనది పొందుకోవడానికి పరిగెత్తుతున్నాము, కానీ మేలైనది చేయడానికి మాత్రం పరిగెత్తట్లేదు. అందుకని దావీదు అదే అంటాడు, దేవా నేను నీ శరణు చొచ్చి ఉన్నాను, నన్ను ఎన్నడూ సిగ్గుపడనియకు. మేలైనది చేయడానికి సిగ్గుపడనియకు, పాపం చేయడానికి సిగ్గుపడేటట్టుగా నాకు మనసు కలిగజి. పాపం చేయడానికి వెళ్తున్నానా? ఒకవేళ దాని వలన నాకు సిగ్గు కలిగి దాని వలన నేను పాడైపోతానేమో అని దావీదు దేవుని సన్నిధిలో పదే పదే జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుని ప్రియమైన వాళ్ళ, ఈరోజు దేవుని సేవకులముగా సంఘస్థులు విశ్వాసులు విశ్వాసములో ఉన్నారో లేదో అని ప్రార్థన చేస్తాడు. విశ్వాసులు ఏ దుష్కార్యము చేయకూడదని ప్రార్థన చేస్తాం. మీరు మేలైనది చేయాలని ప్రార్థన చేస్తాం. ఈరోజు ఆ మేలైన దానిని మనం పొందుకునే మనసు మనం కలిగి జీవించాలి. అంత మాత్రమే కాదు, ఇంకేమంటాడు పౌలు? మేము సత్యమునకు విరోధముగా ఏమీ చేయలేము, కానీ ఇక్కడ అంటాడు విశ్వాసుల గురించి మాట్లాడుతూ పౌలు తనను తాను పరీక్షించుకుంటున్నాడు. ఇక్కడ కూడా ఆ 7వ వచనం ఆఖరి భాగంలో ఇంకొక గాని ఉంది, మేము యోగ్యులమైనట్టు కనబడవలనని కాదు, కానీ రెండవది, మేము సత్యమునకు విరోధముగా ఏమీ చేయనేరము కానీ. అంటే మేము యోగ్యులమని మాకు అన్ని తెలుసు, మేమే గొప్ప, మాది మేము చూపెట్టుకోవడానికి మేము ప్రయత్నం చేయట్లేదు. రెండవది, సత్యమునకు విరోధముగా మేమేమి చేయట్లేదు. ఇంకేమంటాడు? సత్యము నిమిత్తమే సమస్తము చేయుచున్నాము. ఈరోజు మేము ఏదైతే చేస్తున్నామో, ఈరోజు మనం ఏదైతే చేస్తున్నామో
సత్యము నిమిత్తమే మనము చేయుచున్నాము, సత్యము కొరకు మనము చేయుచున్నాము. ఏంటా సత్యం? సత్యం అంటే ఏంటి? ఇప్పుడు సత్యం అంటే ఏంటి చెప్పాలి. నేను ముగిస్తాను, ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. సత్యం అంటే ఏంటి అసలు? అయ్యో, యోహాను సువార్త 14:6 ఉంది, సత్యం అంటే ఏంటో. యేసు, నీనే మార్గమును, నీనే సత్యమును, నీనే జీవమును. సత్యమునకు విరోధముగా ఏమి చేయట్లేదు, అనగా నన్ను ప్రేమించి నన్ను రక్షించిన నా యేసయ్యకు విరోధముగా నేనేమి చేయట్లేదు. కానీ ఇంకేమంటాడు ఆయన? సత్యము నిమిత్తమే సమస్తము చేయుచున్నాము, మేము బలహీనులమై ఉన్నను, మీరు బలవంతులై ఉండిన ఎడల సంతోషించదను. హల్లెలూయా. సేవకులు ఎప్పుడు సంతోషిస్తారు అని అంటే, మేము బలహీనులమైనప్పటికీ. పౌలు కొరింథీ సంఘానికి ఒక దైవజనుడిగా ఈ లేఖ రాస్తూ, మేము బలహీనులమైనప్పటికీ మీరు బలవంతులై ఉండవలనని సంతోషించుచున్నాము, మీరు బలవంతులై ఉండని ఎడల సంతోషిస్తాము. అంటే మీరే మా బలం అని అర్థం, మీరే మా యొక్క బలం అని అర్థం, మీరే దేవుని కొరకు ఒక మార్గం అని అర్థం. ఈరోజు అలాంటి బలం కలిగి జీవించే విశ్వాసంలో మనం ఉన్నామా? మీరు బలవంతులై ఉన్నారని ఎరిగి నేను సంతోషించదను. ఇంకేమంటాడు? అనగా మీరు సంపూర్ణులు కావాలని ప్రార్థించుచున్నాను. హల్లెలూయా. మనం ఎట్లాగా ఉన్నట? సంపూర్ణులము, సంపూర్ణులము. ఒక పురుషుడు సంపూర్ణంగా ఎప్పుడవుతాడు? ఒక యవనస్తుడు సంపూర్ణం అని ఎప్పుడు అంటారు? ఎప్పుడైతాడు ఒక పురుషుడు సంపూర్ణం? ఓకే, పెళ్లి చేసే వరకు విచ్చలవిడిగా తిరిగే జీవితాలు సంపూర్ణంగా ఉండదు. సంపూర్ణం ఎప్పుడవుతుందంటే, ఒకడిగా ఉన్నప్పుడు సాగైన సహాయము ఒకరికొకరు చేసినప్పుడు అది సంపూర్ణమైన కుటుంబం. ఇంకో సంపూర్ణమైన కుటుంబం ఎప్పుడైతుంది అనంటే, పిల్లలు కలిగిన తర్వాత. ఇంకో సంపూర్ణమైన కుటుంబం ఎప్పుడైతుంది అనంటే, తల్లిదండ్రులు పిల్లలు దేవుని యొక్క భయము భక్తిలో పెరుగుతూ ఉంటే. ఆ సంపూర్ణమైన విశ్వాసం, ఆ సంపూర్ణమైన దీవెన దేవునిలో కలిగి మనం బ్రతుకుతాం. అందుకనే ఇందు నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావాలనని ప్రార్థించుచున్నాను. పౌలు కొరింథీ సంఘం కొరకు ప్రార్థిస్తున్నాడు, మీరు సంపూర్ణులు కావాలి, విశ్వాసములో సంపూర్ణులు కావాలి, భక్తిలో సంపూర్ణులు కావాలి, వినయ విధేయతలో సంపూర్ణం కావాలి. అంటే సింపుల్గా చెప్తాను, మన దగ్గర ఒక తెలుగు మాట వాడుతూ ఉంటాం మనం సాధారణంగా, నిండుకుండా తొనకదు, నిండుకుండా తొనకదు, సగం కుండా. నువ్వు 80 కిలోల బరువు నువ్వున్నా 4 లీటర్ల నీళ్ళు నిన్నేం చేస్తాయి? ఇంటికి పోయిన తర్వాత ఆ ట్యాంక్ అడిగేలో నల్ల కడిగేలో సగం బిందె ఎత్తుకొని నెత్తి మీద ఎత్తుకొని పట్టుకోకుండా వెళ్ళండి. ఒకప్పుడైతే బిందె నెత్తి మీద ఎత్తుకోవడానికి సుట్ట చుట్టుకునేవాళ్ళు, కుంచెనో లేకపోతే టవల్ ఏదో చుట్టుకొని నెత్తి మీద ఒక బిందె, ఈ చేతిలో ఒకటి, ఈ చేతిలో ఒకటి, మూడెత్తుకొని పోయేటోళ్ళు. అందులో సగం ఉన్నాయనుకో నీళ్ళు, మీదున్న బిందె ఆగది, ఈ రెండు చేతులలో ఉన్న రెండు బిందెలు కూడా ఆగాయి. అంటే నిండుకుండా తొనకదు. పౌలు కొరింథీ సంఘాన్ని, బాబో మీరు సగం సగం ఉండద్దు, సగం భక్తిలో సగం లోకములో ఉండద్దు, మీరు సంపూర్ణులు కావాలని నేను ప్రార్థన చేస్తున్నాను. భక్తిలో సంపూర్ణం, విశ్వాసములో సంపూర్ణం, దేవుని సన్నిధిలో కనబడటంలో సంపూర్ణం. ఒకడికి ఇట్లానే సంవత్సరానికి ఒకసారి చెప్పుల జత కొంటాడట, సంవత్సరానికి ఒకసారి చెప్పుల జత కొనుక్కొని గుడికి పోయిండట. బయట మంచి 1000 రూపాయలు బాట, మంచి మంచి స్టాండర్డ్ కంపెనీలు అయితే 250, 350 ఉండదు, అది 1500, 2000, 3000 ఉంటుంది.
మొన్న ఒకసారి మేము హైదరాబాద్ పోయినప్పుడు బాటా షోరూమ్ పోయినాం చెప్పులు చూద్దామని. వామ్మో 3000 4000 2500 1500 అవి చూసి వెంటనే బయటకు వచ్చేసినాం. వేలకు వేలు కాస్ట్, అంత కాస్ట్ పెట్టుకొని కొనుక్కున్నాడు. వచ్చిండు గుళ్ళె దేవునికి ప్రార్థన చేస్తుండట, మనసంతా 2000 రూపాయలు ఆయన తోడ నేసుకొని పోతే సేమ్ అదే కలర్లో అదే సైజులో చెప్పులు పక్కకిప్పి ఈ చెప్పులు ఎత్తుకుపోయిన సందర్భాలు లేవా? సంపూర్ణమైన భక్తితో గుడికి వచ్చాడా ఒక విశ్వాసి? దేవునికి ప్రార్థన చేసేవాడు సంపూర్ణంగా దేవుని సన్నిధికి రావాలి. ఒక ఆమెకి ఇట్లనే ప్రార్థనలో దేవుడు మాటలు వింటుందట. అయ్యగారు భలే వాక్యం చెప్తున్నాడట, భలే వాక్యం చెప్తుంటే ఇక చాలా లేట్ అయింది, అందరు ఇక లేచిపోతున్నారట. ఆమె ఒక్కతి కూర్చుంది, ఇక సగం మంది ఉన్నారు. ఆమె సడన్గా ఆ రోజు సండే కాబట్టి ఇంత చికెన్ బిర్యానీ వండుకొని ఆయన ఒట్టి మీద పెట్టిందట. ఆమె కళ్ళు మూసుకొని అందరు ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థనలో ఆ చికెన్ దగ్గరికి ఆ దూలం మీదకి వెళ్ళి పిల్ల వస్తుందట ఆమె కలల. ఆమె ఆడుంది చర్చిలు ఉంది. ఆయగారు ఏం చేస్తుండు? విశ్వాసులంతా ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. ఈమె కూడా ప్రార్థనకి అంగింది. కానీ మేము మనసంతా అండి దూలంకు ఉట్టి ఉంటుంది కదా, ఇప్పుడు ఉట్టులేవు అనుకోండి, ఇప్పుడు అంతా సెల్ఫులే, పాష్ సెల్ఫులు. ఇప్పుడు ఆ ఉట్టి మీద పెడితే ఆ దూలంకి వెళ్ళి పిల్లి వస్తుందట. ఆయనతో ప్రార్థనలు అందరు సీరియస్గా ప్రార్థన చేస్తే ఆమె ఒక్కసారి ఇష్ అని అన్నదట. ఆమె అనుకునేది ఏంటంటే ఇంట్లోంది దూలం మీదకి వెళ్ళి పిల్లి వస్తుంది, నేను ఇంట్లో ఉన్నా నిద్రలా ప్రార్థన చేస్తూనే కలగంటుంది. మన దగ్గర కూడా చాలామంది లేరా? గుళ్ళె కూర్చున్నట్టే ఉంటారు మనసంతా. దేవుని ప్రియమైన వాళ్ళారా, పౌలు కొరింథీ సంఘానికి అదే రాస్తున్నాడు, మీరు సంపూర్ణులు కావాలనని నేను ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. మీరు సంపూర్ణులు కావాలి, మీరు సంపూర్ణులు కావాలి. చివరిగా 3 మాటలు జ్ఞాపకం చేస్తాం. పౌలు మీరు విశ్వాసం కలవారో లేదో పరీక్షించుకో. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఉందా విశ్వాసం? విశ్వాసం ఉందా? ఒకవేళ హాస్పిటల్ తీసుకెళ్ళి బాగా మలేరియానో ఏ ఏరియానో జ్వరం వచ్చింది అనుకోండి, ఆ డాక్టర్లు ల్యాబ్కి పంపుతారు, బాబు బ్లడ్ టెస్ట్ చేయాలంటే తీసుకెళ్తారు, ఆ బ్లడ్ తీస్తారు, బ్లడ్ టెస్ట్ చేస్తారు, అందులో ఏదో కెమికల్ వేసి అటు ఇటు రుద్దితే ఏదో బుడగలు వస్తాయట, ఏమేమి వస్తాయట, కలర్ చేంజ్ అవుతుంది, ఏ పాజిటివా, బి పాజిటివా, ఏబి పాజిటివా, ఓ పాజిటివా, అన్నీ తెలుస్తాయి. రక్తం తీయకపోతే తెలుస్తుందా? రక్తం తీయకపోతే తెలుస్తుందా? ఇక్కడ ఉన్న వాళ్ళ గ్రూపులన్నీ వేరే, కానీ మనందరూ ఎవరు సృష్టించారు? దేవుడే. దేవుని బ్లడ్ గ్రూప్ ఏంది మరి? ఈరోజు పొద్దున చిన్న ఆ ఫోన్లో లాకేసింది, ఈ ఫింగర్ ప్రింట్ ఉంది పేపర్, అంటే ఇప్పుడు మొబైల్లో కొన్ని మొబైల్ సెట్లు వచ్చినాయంటే వెనుక నుంచి వెళ్ళి పెట్టాలి కొన్నిటికి, ఇప్పుడు వచ్చిన టచ్ ఫోన్లకి ఏమో కొన్నిటికి స్క్రీన్ మీదనే స్క్రీన్ లాకేసింది. లాకేసింది నేను పెట్టిన నో మ్యాచ్ అని అన్నది. నో మ్యాచ్ అంటే క్రికెట్ మ్యాచ్ అనుకునేది, అంటే బాబు ఫింగర్ ప్రింట్కి నా ఫింగర్ ప్రింట్కి మ్యాచ్ కాలేదు. పాస్టర్ మెయిల్ పెట్టిన నో మ్యాచ్ అని అన్నాడు. ఆ కొడుకుని పిలిచి ఏలు పెట్టించిన ఆటోమేటిక్గా ఓపెన్ అయింది ఆటోమేటిక్గా. దేవుని విశ్వాసానికి నీవు నేను మ్యాచ్ అవుతున్నామా? నీ విశ్వాసము మ్యాచ్ అవుతుందా? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, నిన్ను చూసినప్పుడు, నిన్ను స్కాన్ చేసినప్పుడు, నీ బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు అరే పర్లేదు ఇది మన గ్రూపే అనుకునేటట్టుగా దేవుడు నీకు సర్టిఫికెట్ ఇస్తున్నాడా? దేవుడు సర్టిఫికెట్ ఇస్తున్నాడా? ఈ సొసైటీ కంపౌండ్ గోడ ఉంది కదా, కోతులు ఇక్కడుంటాయి, ఓ కోతి పడుకుంటే ఓ కోతి ఏరుతూ ఉంటుంది, అవి సేమ్ మ్యాచ్ కాబట్టి ఆడుకుంటాయి, కొరుక్కుంటాయి, జర్సీ పాడుకుంటే హాయిగా ఇటు అటు దుంపుతాయి, వేస్తాయి, అవి సేమ్ మ్యాచ్. అదే ఓ కుక్క గోడ దగ్గర గురికొచ్చింది అనుకో, ఏమవుతుంది అది? ఆ కోతులు ఏం చేయాలి? కోతులు ఏమవుతాయి? ఉరుకుతాయి, పారిపోతాయి. అంటే ఈ కుక్క కోతి జాతి కాదు. అమ్మ చాలా జాగ్రత్తగా వినండి, చివరికి ఒక పాయింట్ చెప్పి నేను ముగిస్తాను.
ఈ కుక్క కోతి జాతి కాదు, కోతి కుక్క జాతి కాదు, వాటికి మ్యాచ్ కాలేదు కాబట్టి దూరం దూరం వెళ్ళిపోతాయి. అమ్మా ఇటీనాలు మ్యాచ్ కాలేదు కాబట్టి దూరం దూరం వెళ్ళిపోతాయి. బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్టయితే కొరింథీ పత్రికలు అంటాడు, మీరు మీ సొత్తు కాదు, మీరు నా సొత్తు. అమ్మా చాలా జాగ్రత్తగా వినాలి, ఇటు చూడాలి, నేను ముగిస్తా ఎక్కువ జపం, నేను చెప్పిన ఈ మూడు అడుగుతా మిమ్మల్ని అడిగి ముగిస్తా. మీరు మీ సొత్తు కాదు, మీరు నా సొత్తు. అంటే అది ఇప్పుడు మనము దేవుని సొత్తు అయితే ఎవరికి మ్యాచ్ కావాలి? అమ్మా అయ్యా ఇటు చూడాలి, మనము దేవుని సొత్తు అయితే ఎవరికి మ్యాచ్ కావాలి? దేవునితో మ్యాచ్ కావాలి మనం. ఒకవేళ మ్యాచ్ అవ్వట్లేదు అని అంటే యు ఆర్ నాట్ ఏ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. విశ్వాసానికి మ్యాచ్ కుదరట్లేదు, భక్తిలో మ్యాచ్ కుదరట్లేదు. అయితే నీవు ఎవరి సంబంధి మరి? దేవుని సంబంధివి కాదు, దేవుని సంబంధివి కాదు. మీరు సంపూర్ణులు కావాలని పౌలు కొరింథీ సంఘాన్ని వేడుకుంటున్నాడు, వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు దేవునితో మ్యాచ్ అవుతున్నాం, విశ్వాసంతో మ్యాచ్ అవుతున్నామా? దావీదు ప్రార్థన చేస్తాడు, రాత్రి వేళ నీవు నన్ను దర్శించినప్పుడు, రాత్రి వేళ నీవు నన్ను పరిశోధించినప్పుడు, దేవా నాలో ఏ దురాలోచన నీకు కనబడలేదు. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది దురాలోచనలు చేయట్లేదు మనం? రాత్రి వేళ ఎన్ని దురాలోచనలు రావట్లేదు, ఎన్ని పాపిష్టి ఆలోచనలు రావట్లేదు. అయ్యో రేపెట్లా, వాడు నన్ను ఇట్లా అన్నాడు, రేపు నేను వాళ్ళనేమనాలి. ఈ ఆలోచనలు చేత రాత్రి పడక మీద పన్నాగములు పన్నేవారు ఈరోజు లేరా? దేవుని ప్రేమైన సంగమా, దేవుడు నిన్ను నన్ను ప్రేమించి, పౌలును ప్రేమించి, ఆ సంఘాన్ని ప్రేమించి ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి దేవుడు ఆశపడుతున్నాడు. నీవు కూడా దేవునితో మ్యాచ్ కలిగి, దేవునితో సాహసం కలిగి, ఒకరి వేలు ముద్రలు ఇంకొకరికి రాకుండా, ఇప్పుడు ఆడిపోయినా ఇప్పుడు ఏమైపోయినా, ఒకప్పుడు వేలు ముద్ర అంటే ఏమన్నారు, ఏ వేలు ముద్ర గడు అంగోట్ చదువు రాదు ఏం రాదు అన్పాడు, కానీ ఇప్పుడు ఎంత పాడైనా అంటే ఎంత చదువుకున్నోడైనా ఆడికి వచ్చింది ఇప్పుడు బతుకంత, మళ్ళా వేలు ముద్రకాడికే వచ్చింది, వేలు ముద్రకాడికే వచ్చింది. మా కొడుకు మ్యాచ్ నాది కాలేదు, నాది అమ్మది కాలేదు, ఒకరికొకరికి మ్యాచ్ లేకుండా దేవుడు చేశాడు. కానీ ఎవరితో మ్యాచ్ కావాలి తెలుసా? దేవునితో మ్యాచ్ కావాలి. హల్లెలూయా. ఒకరికొకరికి లేకుండా, ఒకరికొకరు గుర్తుపట్టకుండా. అందుకనే పాతకాలంలో ఏమన్నా వీలునామాలు కానీ, ఏమన్నా భూముల పంచాదులు ఏమన్నా స్టాంప్ పేపర్ మీద రాస్తే ఓ చదువుకున్న సంతకాలు ఉంటుండే, కానీ దాని పక్కకు ఆ ఇంకు ప్యాడ్ మీద ఏలు ముద్రలు వేసేవాళ్ళు. ఏం సామి కదా, ఏలు ముద్రలు వేసేవాళ్ళు. ఓ 50 ఏళ్ళ పేపర్లు ఇప్పటికి తీసి చూస్తే వాటి మీద ఏలు ముద్రలే ఉంటాయి. నల్ల ఇంకు ఉంటుండే అప్పుడు, ఇప్పుడు అంతా బ్లూ కలర్ ఇంకు వచ్చింది, అప్పుడు నల్ల ఇంకు ఉంటుండే. ఆ నల్ల ఇంకు ఏలు ముద్రలు వేసి దాని మీద రాస్తే ప్రపంచంలోనూ ఏ దేశం పోయినా ఈ ఏలు ముద్రకు మ్యాచ్ ఏ మ్యాచ్ నీకు దొరకనే దొరకదు. ఒకవేళ ఫోరెన్సిక్ కోడ్ ఢిల్లీకో బొంబాయికో బెంగళూరుకో పంపించి చెక్ చేస్తే, ఇప్పుడు ఆధార్ కార్డు వచ్చింది, ఆధార్ కార్డు అప్పుడు ఏలు ముద్ర పెట్టినావా? ఆధార్ కార్డు నంబర్ కొడితే చాలు నీ ఏలు ముద్ర తెలిసిపోతుంది. నువ్వు వీడికెళ్ళి ఆస్ట్రేలియా పోయి దాచుకున్నా నీ ఆధార్ కార్డు ఉంటే చాలు. ఆడున్నోడు ఆధార్ కార్డు వెబ్సైట్ ఓపెన్ చేసి ఆధార్ కార్డు కొడితే అక్కడ కూడా ఇప్పుడు వాడిని పట్టుకోవచ్చు ఏలు ముద్రను బట్టి. ఎందుకు? సేమ్ పేర్లతో ఎవరిని పట్టుకోలేం, కానీ ఒకటే ఏలు ముద్ర ఉంటుంది కాబట్టి, నీకు మ్యాచ్ అయ్యే ఏలు ముద్ర ఉండదు కాబట్టి నువ్వు దొరికిపోతావు. ఈరోజు నువ్వు దేవునితో మ్యాచ్ అయ్యే బిడ్డగా ఉంటే నువ్వు దేవునికి దొరకాలే తప్ప సాతానుకు దొరకకూడదు. హల్లెలూయా. నువ్వు సాతానుకు దొరకకూడదు. సాతాను వేలు ముద్రలు వేరు, నీ వేలు ముద్రలు వేరు. నీ వేలు ముద్రలు దేవునితో మ్యాచ్ కావాలి, నీ విశ్వాసము దేవునితో మ్యాచ్ కావాలి, నీ ప్రార్థన దేవునితో మ్యాచ్ కావాలి, నీ ప్రార్థన నీ భక్తి నీ యొక్క ఆత్మీయ ధ్యానం ఆత్మీయ గానం దేవునితో సరి సమానంగా ఉండగలిగిన విశ్వాసం నీకుంటే దేవుడు అన్యాయం చేసేవాడు కానే కాదు. కాబట్టి దయచేసి దేవునితో సాహసం కలిగి ఉందాం. చివరిగా మొట్టమొదటిగా పౌలు కొరింథీ సంఘం గురించి ఏం మాట్లాడుతున్నాడు, ఏమని ప్రార్థన చేశాడు, మొట్టమొదటిగా ఏమని ప్రార్థన చేశాడు? మీరు
ఏ దుష్కార్యము చేయొద్దని ప్రార్థన చేశాడు పౌలు ఆ సంఘము కొరకు. రెండవది ఏమని ప్రార్థన చేశాడు? మీరు మేలైనదే చెయ్యాలని ప్రార్థన చేశాడు. ఈరోజు సేవకుల ప్రార్థన ఏంటి అని అంటే, ఒకవేళ అయ్యగారు మీ ఇంటికి వచ్చింది అనుకో, ఏమని ప్రార్థన చేస్తాడు? ప్రభా, వీళ్ళు ఆల్రెడీ నూరంతల ఆశీర్వాదం ఉంది, వీళ్ళేం సగం ఉండలేరు, వీళ్ళను డైరెక్ట్గా 10% వడగొట్టు ప్రభా అని ఎప్పుడన్నా సేవకుడు ప్రార్థన చేస్తాడా? చేస్తాడా? ఏమని ప్రార్థన చేస్తాడు? ప్రభా, నూరంతలు వీళ్ళకి మస్తుంది, సాలీగా 10% వడగొట్టి 90% లేనోడికి ఇయ్యి ప్రభా అని ప్రార్థన చేస్తాడా? ఉన్నోళ్ళ ఇంట్లో అదే ప్రార్థన, గుడిసెలో ఉన్నోళ్ళ ఇంట్లో అదే ప్రార్థన, కోర్టులో ఉన్నోడి ఇంట్లో కూడా దేవుని సేవకుడు అదే ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి మేలైనది చేయాలని ప్రార్థన చేస్తున్నాడు పౌలు. చివరిగా మూడవది, దుష్కార్యం ఉండొద్దు, మేలు ఉండాలి. ఈ మేలుతోని మీరు సంపూర్ణులు కావాలని మూడవదిగా పౌలు సంఘం కొరకు ప్రార్థన చేస్తాడు. మనం సంపూర్ణులు కావాలి. సగం సగం ఎల్తుకుండలాగా ఉండద్దు. అప్పుడప్పుడు పంచాయతీ ఏమో బాగా ఎల్తి పడుతున్నా, ఏం సంగతి? ఎల్తి పడడం అంటే ఏంటి? వీడు ఊగుతాడు, ఇంకోళ్ళను ఊగుతాడు. ఇది ఫుల్ ఉండదు, బతుకు ఆత్మీయంగా ఫుల్ ఉండదు, బతుకు ఆత్మీయంగా ఉండదు, వాక్యములో ఉండదు. ఎప్పుడైపోతుందా వెళ్ళిపోతాం అన్నట్టుగా ఉంటుంది భక్తి. నో, నీవు సంపూర్ణం కావాలి. ప్రార్థనలో సంపూర్ణం, విశ్వాసములో సంపూర్ణం, దేవుని సన్నిధిలో సంపూర్ణమైన విశ్వాసములో నీవు నేనుంటే దేవుడు మేలు చేస్తాడు. అట్టి మేలు, అట్టి దీవెన దేవుడు మనకు మన కుటుంబాలకు దయచేయనట్లుగా ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. దయచేసి అందరు మోకరించి తరలి ఉంచినట్టయితే ఈ సమ్మలో ప్రార్థన చేసుకుందాం. ఈ సమ్మలో దయచేసి ప్రార్థన చేసుకుందాం. దేవుడు తను ఆయన ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం, ఆయన ఇచ్చిన దీవెన, ఆయన ఇచ్చిన ఆశీర్వాదం మనం పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం అందరూ.